గుడ్ ఈవినింగ్ ఎవరి వన్. సో ఈక్వల్ బీఎం కాన్స్టాంట్స్ మీద ఒక త్రీ ప్రాబ్లమ్స్ చెప్తాను, ఇంపార్టెంట్ మోడల్స్. అవి ఎలా చేద్దామో చూద్దాం ఒకసారి. సో క్వశ్చన్ ఏంటంటే, కేసీ ఫర్ పీసీఎల్ ఫైవ్ పీసీఎల్ త్రీ, కేసీ ఫర్ పీసీఎల్ ఫైవ్ గివ్స్ రైజ్ టు పీసీఎల్ త్రీ ప్లస్ సిఎల్ టూ ఈజ్ 0.04 ఎట్ 25 డిగ్రీస్. ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ పీసీఎల్ ఫైవ్ ఈజ్ రిక్వైర్డ్ టూ ఎ 3.0 లీటర్ ఫ్లాస్క్ టు ఆప్టెన్ సిఎల్ టూ ఆఫ్ ఎ కాన్సన్ట్రేషన్ 0.5 మోలార్ అన్నాడు. అంటే క్వశ్చన్ ఏంటంటే, కేసీ ఇచ్చేసాడు మనకి. ఇప్పుడు 3 లీటర్స్ ఉన్నప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ పీసీఎల్ ఫైవ్ కావాలి అని అడుగుతున్నాడు. సో దాన్ని ఎలా చేద్దామంటే చూడండి. ఫస్ట్ పీసీఎల్ ఫైవ్ గ్యూస్ రేస్ టు పీసీఎల్ త్రీ ప్లస్ సిఎల్ టూ ఇది 0.04 ఇచ్చిన, ఇది కేవలం కేసీ అనుకుందని రాసుకుందాం. సో ఇది మనకి ఎక్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ తెలియదు కాబట్టి జనరల్గా మనం 1 వేసుకుంటాం, కానీ ఇక్కడ ఎక్స్ 0.0. సో ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ అనుకుందాం. ఇది ఇంత ఏ ఫామ్ అయింది, ఇది ఏ ఫామ్ అయింది. సో మనకు ఆల్రెడీ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు. సో 0.15 సి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ బై బి. సో 0.15 ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ కదా మనం తీసుకోవాల్సింది. ఎన్ తెలియదు, వాల్యూమ్ 3. సో 0.45. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0.45 రాసుకోవచ్చు. సో ఎక్స్ మైనస్ 0.45 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఎంత, 0.45. ఇది 0.45. ఇవి మొత్తం మోల్స్లో ఉన్నాయని అర్థం. సో ఎన్ కాబట్టి మొత్తం మోల్స్. సో మనకు కాన్సన్ట్రేషన్లు కావాలి కాబట్టి సి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ బై బి. సో వాల్యూమ్ ఎంత ఉంది, ఎక్స్ మైనస్ 0.45 బై 3 ఈజ్ ఈక్వల్స్ టు 0.45 బై 3 0.45 బై 3 ఇది చేసుకుంటే 0.15. సో ఇక్కడ మనం కేసీ అప్లై చేస్తే కేసీ ఈజ్ ఈక్వల్స్ టు 0.15 ఇంటూ 0.15 బై ఎక్స్ మైనస్ 0.45 బై 3. సో కేసీ కూడా ఇచ్చాడు, ఈ ఎక్స్ కనుక్కొని ఆ ఎక్స్ మనకు ఆన్సర్ వచ్చేసి 2.13 వస్తుంది. చేయండి ఫ్రెండ్స్. వీడియోని కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. నీట్ 2021 ఎగ్జామ్కి ఇంకా 4 or 5 మంత్స్ ఉంది కాబట్టి ఈ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అన్అకాడమీ వాళ్ళు లాస్ట్ 20 ఇయర్స్ నీట్ అలాగే ఎయిమ్స్ క్వశ్చన్స్ని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయించడానికి 17th మార్చ్ నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అలాగే 90 డేస్ రివిజన్ అండ్ ప్రాక్టీస్ కోర్స్ అని 24th మార్చ్ నుంచి ఇంకో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అన్అకాడమీలో మీకు ఎవ్రీడే ఏదో ఒక టెస్ట్ అయితే ఉంటుంది, మీరు ఫ్రీగా ఆ టెస్ట్ని అటెంప్ట్ చేయొచ్చు. అలాగే ప్రతి సండేన అన్అకాడమిక్ కాంబాట్ ఉంటుంది, ఇందులో టాప్ 3 విన్నర్స్కి మంచి ఎగ్జైటింగ్ ప్రైజెస్ కూడా ఉంటాయి. మీరు ఈ బ్యాచెస్లో జాయిన్ అవ్వాలంటే అన్అకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు అక్కడ రెఫరల్ కోడ్ దగ్గర విష్ణువర్ధన్ VASHNUVRDHAN అని క్యాపిటల్ లెటర్స్తో స్పేస్ లేకుండా ఎంటర్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇంకా వీడియోని కంటిన్యూ చేసేద్దాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫర్దర్ రియాక్షన్, N2O3 గివ్స్ రైజ్ టు NO ప్లస్ NO2. టోటల్ ప్రెషర్ ఇచ్చిండు, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఈస్ 50, దెన్ KP వుడ్ బి అన్నాడు. సో నేను డైరెక్ట్ ఏం చేయకుండా ప్రాసెస్ ప్రకారం వెళ్తాను చూడండి. సో N2O3 గివ్స్ రైజ్ టు NO ప్లస్ NO2. సో ఇనిషియల్గా ఇది 1 0 0, ఇది ఏమైంది 1 మైనస్ ఎక్స్, ఇది ఎక్స్ ఎక్స్. సో ఈక్విలిబ్రియం దగ్గర ఎన్ని మోల్స్ ఉన్నట్టు, 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్. సో ఇది ఇది క్యాన్సిల్ అయితే టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎట్ ఈక్విలిబ్రియం ఈజ్ 1 ప్లస్ ఎక్స్. సో మనం ఇప్పుడు ఒక్కొక్క దానికి పార్షియల్ ఫిగర్ ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ N2O3 పార్షియల్ ప్రెషర్ ఎంత, N2O3 పార్షియల్ 1 మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ ఇంటూ పార్షియల్ ప్రెషర్ 1 మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ ఇంటూ పి. సో నెక్స్ట్ పి పార్షియల్ ప్రెషర్ ఆఫ్ NO పార్షియల్ ప్రెషర్ ఆఫ్ NO2 సేమ్, ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ ఇంటూ పి ఇంటూ పి ఎక్స్
x by 1 plus x into p, x by 1 plus x into p. So, ఇప్పుడు kp రాద్దాం. kp అంటే ప్రొడక్ట్స్ కదా, x స్క్వేర్ p by 1 plus x హోల్ స్క్వేర్ దీనిది. సో దీనిది 1 minus x by 1 plus x into p. ఇది కూడా p స్క్వేర్ వస్తుంది. ఇది క్యాన్సల్. సో 1 ప్లస్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ ఒక దాంట్లో క్యాన్సల్ అయిపోతుంది. సో కేపీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ పి. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ బై 1 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, 1 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ పి. ఇది ఫార్ములా ఇలా వస్తుంది. సో వాడు ఏమన్నాడు, 50% అన్నాడు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. 50% అంటే హాఫ్ కదా, 0.5 అంటే హాఫ్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. సో కేపీ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఇంటూ పి బై 1/4 చేసి ఎంత వస్తుంది, 1/4 ఇంటూ 3/4 ఇంటూ పి. సో ఆన్సర్ వచ్చేసి p/3. ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేపీ ఫర్ ద రియాక్షన్ ఆఫ్ 2AO ప్లస్ O2 యూసెస్ టు 2A2 ఎట్ ద పర్టికులర్ టెంపరేచర్ ఇస్ 5 atmosphere. ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ ఈజ్ ఇఫ్ ఈక్వల్ మోల్స్ ఆఫ్ ఏఓ అండ్ AO2 ఈజ్ ప్రజెంట్ అట్ ఈక్విలిబ్రియం అన్నారు. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏఓ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ AO2 ఈక్వల్, అంటే సేమ్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఏఓ ఈజ్ ఈక్వల్స్ టు పార్షియల్ ప్రెజర్ ఆఫ్ AO2 కూడా ఈక్వల్. సో మనం జనరల్గా కేపీ రాస్తే ఏమవుతుంది, ఏఓ 2 స్క్వేర్ బై 2 ఏఓ స్క్వేర్ ఇంటూ ఓ 2. సో ఈ రెండు సేమ్ ఉన్నారు కాబట్టి క్యాన్సల్. సో కేపీ ఈజ్ ఈక్వల్స్ టు 1/ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఓ 2. సో మనకు పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఓ 2 కావాలి కాబట్టి కేపీ ఎంత, 5 ఈజ్ ఈక్వల్స్ టు 1/ ఓ 2. సో ఓ 2 ఈజ్ ఈక్వల్స్ టు పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఓ 2 ఎంత, 1/5 అంటే 0.2 వచ్చేసి ఆన్సర్. సో మనం నెక్స్ట్ వచ్చేసి లీచార్డిస్ ప్రిన్సిపల్ గురించి చెప్పుకుందాం. చేంజ్ ఇన్ ఎనీ వన్ ఫ్యాక్టర్ దట్ డిటర్మైన్స్ ద ఈక్విలిబ్రియం చేంజ్, అంటే ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి యూస్లెస్ టు సి ప్లస్ డి అనుకుందాం. సో ఏదైనా ఒక ఫ్యాక్టర్ చేంజ్ అవ్వడం వల్ల, అంటే దీన్ని పెంచడం కానీ దీన్ని తగ్గించడం కానీ చేయడం వల్ల ఏదైనా ఒక దీని యొక్క ఎఫెక్ట్ తగ్గిపోయి అది చేంజ్ జరగడం, అంటే ఏమంటారు రియాక్షన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అని జరగడం దాన్ని ఏమంటారు లీచార్డిస్ ప్రిన్సిపల్ అంటారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కేసీ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. ఫస్ట్ ఒకటి ఎఫెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ తీసుకుందాం. దీంట్లో ఒక ఫస్ట్ పాయింట్ లీచార్డిస్ ప్రిన్సిపల్లో ఫస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. సో ఒక రియాక్షన్ తీసుకుందాం, ఏ ప్లస్ బి యూసెస్ టు సి ప్లస్ డి. సో ఇది ఫార్వర్డ్ జరగాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఫార్వర్డ్ జరగాలంటే మనం దీనికి కొంచెం పర్సపోజ్ ఏ యాడ్ చేస్తాం, ఏ మోల్స్ యాడ్ చేస్తాం, దీనికి ఏ ఆల్రెడీ ఉంది ఏని యాడ్ చేస్తూ ఉన్నాం. ఏ యాడ్ చేసినప్పుడు దీంట్లో ఆల్రెడీ రెసిస్టెన్స్ బి, అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న బితోనే ఏ బాగా రియాక్ట్ అయ్యి, సో ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. అంటే యాడింగ్ ఆఫ్ ఏ టు ద రియాక్షన్ ఇట్ టెండ్స్ టు ఫార్మ్ ఫార్వర్డ్ రియాక్షన్. యాడింగ్ ఆఫ్ బి చేసిన ఫార్వర్డ్ రియాక్షన్. ఫర్ సపోజ్ మనం ఈ రియాక్షన్ ప్రొడక్ట్స్ నుంచి ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్ తగ్గించిన ఫార్వర్డ్ రియాక్షన్ జరిగింది, లేదు ఫర్ సపోజ్ మనం సి యాడ్ చేస్తాం. సో సి యాడ్ చేస్తున్నామంటే ఇది బ్యాక్వర్డ్ రియాక్షన్, ఎక్సెస్ ఉంచుకోలేకుండా ఇది బ్యాక్వర్డ్ రియాక్షన్ ఫామ్ అవుతుంది. సో ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎఫ్ఈ ప్లస్ 3 ఎక్వస్ మీఎఫ్ ప్లస్ ఎస్సీఎఫ్ అంటే థయోసైనైడ్, ఇది కూడా ఎక్వస్ యూస్ టు ఎఫ్ఈ ఎస్సీఎన్ ప్లస్ 2 ఇది ఎక్వస్. సో ఇది ఫెర్రిక్ అయాను ఎల్లో కలర్లో ఉంటుంది, థయోసైనైడ్ కలర్లెస్, ఇది ఐరన్ థయోసైనైట్ రెడ్ కలర్.
సో ఇప్పుడు నేను ఎఫ్ఈ ప్లస్ త్రీ యాడ్ చేస్తూ బాగా యాడ్ చేస్తే ఇంటెన్సిటీ అది రెడ్ కలర్ పెరుగుతుంది, ఎందుకంటే ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. లేదు ఎఫ్ఈ ఎస్సీఎన్ ప్లస్ టూని యాడ్ చేస్తా ఉన్నా, ఎఫ్ఈ అంటే ఎఫ్ఈ ఎస్సీఎన్ ప్లస్ టూ యాడ్ చేస్తుంటే నాకు ఎల్లో కలర్ పెరుగుతుంది. సో మనం ఏమన్నా ఒక రియాక్షన్లో ఇది యాడ్ చేసినా ఫార్వర్డ్ జరుగుతుంది, ఇది రిమూవ్ చేసినా ఫార్వర్డ్ జరుగుతుంది. ఫర్ సపోజ్ దీనికి యాడ్ చేస్తే ఇది బ్యాక్వర్డ్ జరుగుతుంది. ఇది ఎఫెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్ వల్ల జరిగేది. నెక్స్ట్ వచ్చేసి ప్రెషర్ చేంజ్. ఇక్కడ ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ మీద డిపెండ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ మోల్స్, ఫర్ సపోజ్ నెంబర్ ఆఫ్ మోల్స్ రియాక్టెన్స్కి ఎక్కువ ఉంటాయి, నెంబర్ ఆఫ్ మోల్స్ రియాక్టెన్స్ ఇస్ గ్రేటర్ దెన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రొడక్ట్స్ ఫార్వర్డ్ జరుగుతుంది. నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రొడక్ట్స్ గ్రేటర్ దెన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెన్స్ బ్యాక్వర్డ్. సో ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్ షిఫ్ట్ ద ఈక్విలిబ్రియం ఇన్ విచ్ వేర్ డిక్రీజ్ ఇన్ మోల్స్. ఇప్పుడు ఏమవుతా అంటే ఇప్పుడు 2a ప్లస్ బి క్యూస్ టు సి ప్లస్ డి. ఇప్పుడు నేను ప్రెషర్ని ఇంక్రీజ్ చేసిన, ఈ రియాక్షన్లో ప్రెషర్ ఇంక్రీజ్ చేసిన, ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తే అది ఫార్వర్డ్ జరగాలన్న బ్యాక్వర్డ్ జరగాలన్న? నేను ప్రెషర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ రియాక్షన్ ఫార్వర్డ్ డిక్రీజింగ్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. అంటే దీంట్లో మోల్స్ వచ్చేసి 3 ఉన్నాయి, దీంట్లో వచ్చేసి 2 ఉన్నాయి. సో ఇలా 3 ఇలా 2 ఉన్నాయి. బట్ నేనేం చేశాను, ప్రెషర్ని ఇంక్రీజ్ చేశాను. సో ప్రెషర్ని ఈక్రీజ్ చేస్తే ఏమవుతుంది, ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్ షిఫ్ట్ ద ఈక్విలిబ్రియం ఇన్ విచ్ వేర్ డిక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ మోల్స్. అంటే మోల్స్ తక్కువ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. సో ఇటు ఫార్వర్డ్ అవుతుంది, ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. ఫర్ సపోజ్ దీనికి వైస్ వర్స, అంటే డిక్రీజ్ ఇన్ ప్రెషర్ షిఫ్ట్ ద ఈక్విలిబ్రియం ఇన్ విచ్ మోర్ నెంబర్ ఆఫ్, అంటే ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ మోల్స్. అది నేను డిక్రీజ్ చేస్తాను, ప్రెషర్ డిక్రీజ్ చేస్తే ఎట్ సైడ్ జరుగుతుంది, బ్యాక్వర్డ్ జరుగుతుంది. ఇది ప్రెషర్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్, ద ఈక్విలిబ్రియం షిఫ్ట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు టెంపరేచర్ చేంజ్ చేశాం, టెంపరేచర్ చేంజ్ చేసినప్పుడు ఈక్విలిబ్రియం ఏమవుతుంది అంటే ఆపోజిట్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్కి షిఫ్ట్ అయిపోతుంది. ఫర్ సపోజ్ n2 ప్లస్ 3h2 గ్యూస్ టైస్ టు ఇది ఎక్స్, ఇది ఎండ్ అవుతుంది 2nh3 డెల్టా హెచ్ మైనస్ 93.3 కిలో. సో మనకి బ్యాక్వర్డ్ రియాక్షన్ ఎలా జరుగుతుంది, బ్యాక్వర్డ్ రావాలంటే ఏం జరగాలంటే కూలింగ్, కూలింగ్ చేస్తే బ్యాక్వర్డ్, బ్యాక్వర్డ్ వేర్ దీన్నే ఎక్సోథర్మిక్ అంటాం. సో హీటింగ్ చేస్తే ఫార్వర్డ్, ఇదే ఎండోథర్మిక్ అంటారు. సో మీకు ఇక్కడ డౌట్ అవ్వచ్చు, ఇది ఎక్సో కదా ఫార్వర్డ్ జరుగుతుంది ఏంటంటే ఆల్రెడీ మనకి ఎనర్జీ రిలీజింగ్, సో మైనస్ సింబల్ ఉంది. అదే నీకు ఇక్కడ పాజిటివ్ సింబల్ ఉంటే ఇది అప్లిక్ అయిపోతుంది, అదే మైనస్ సింబల్ ఉంటే ఆల్టర్నేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అడిషన్ ఆఫ్ నెట్ గ్యాస్, సో అడిషన్ ఆఫ్ ఎట్ కాన్స్టెంట్, టూ కండిషన్స్ ఉంటాయి. వన్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ నో చేంజ్, టోటల్ ప్రెజర్ ఆఫ్ ద సిస్టమ్ విల్ చేంజ్. బట్ ఎందుకు అంటే వాల్యూమ్ దగ్గర టోటల్ ప్రెజర్ ఆఫ్ ద సిస్టమ్ విల్ చేంజ్ బట్ నాట్ ద పార్షల్ ప్రెజర్స్. ఇప్పుడు ఒక రియాక్టెన్స్ ఏ ప్లస్ బి ఉంది, సి ప్లస్ డి ఉంది, కానీ దీని టోటల్ యొక్క ప్రెజర్ చేంజ్ అవుతుంది, కానీ వీటి యొక్క పార్షల్ ప్రెజర్, వీటి యొక్క పార్షల్ ప్రెజర్, వీటి యొక్క పార్షల్ ప్రెజర్ చేంజ్ అవ్వదు. సో అదే ఇక్కడ మనం చెప్తున్నాను, ఎందుకు కాన్స్టెంట్ వాల్యూమ్.